నడుస్తున్నారట కిలోమీటర్ కో కేసు ఉన్నదట ఆయన మీద ఏమండి కావాలని ఉల్లంఘన చేసి ఇప్పుడు 6 గంటల తర్వాత మైక్ లో మాట్లాడకూడదండి 6 గంటల తర్వాత నేను మైక్ లో మాట్లాడతాను నా మీద కేసు పెట్టండి అంటే నువ్వు మాట్లాడతావో కేసు పెట్టించుకుంటావు ఓకే ఒక నిమిషం కృష్ణాంజలి గారు ఏదో చెప్తున్నారు ప్లీజ్ ఇక్కడ వర్మ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఆదాయం ఇస్తున్నారు ఎలాగా ఎలా మారండి చంద్రబాబు నాయుడు ఏమీ ఇబ్బంది లేదు ఆ ఏం జరగదు మా ప్రభుత్వంలో అనేటువంటి విధంగా చెప్తున్నారు నిజంగా శ్రీనివాస్ రెడ్డి గారు సమూలు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక అంశం ఏంటంటే నేను చేసిన ఆందోళన ఏంటంటే ఈ సందర్భంలో ఇంత సెన్సిటివ్ టైం లో గాని చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణాలు నెలకొనేటువంటి అవకాశం ఉంది అనడానికి అనేకమైనటువంటి ఘటనలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ హయాంలో ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తప్ప మీరు జనసేనైనా తెలుగుదేశమైనా ఏ కార్యక్రమమైనా సరే ఈ ప్రభుత్వంలో సరిగ్గా నిర్వహించుకునేటువంటి అవకాశం ఇచ్చారా ఇప్పుడు మీరు స్టిక్కర్లు వేస్తున్నారు వైసీపీ వాళ్ళు గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ గడప గడపకు వాళ్ళు కూడా ఈ ఇదే బాధులని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు తర్వాత ఇదే కర్మ రాష్ట్రానికనే కార్యక్రమాన్ని తీసుకున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను మాచర్లలో ఇదే కర్మ ఈ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ కన్వీనర్గా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి మెయిన్ రోడ్లు అండి అది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాంతాల్లో కాదు మెయిన్ రోడ్లో ఒక ప్రచారం చేసుకుంటూ పాంప్లెట్లు పంచుకుంటూ వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కర్రలు బెడతలు పట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టడమే కాకుండా నేరుగా దాడులు చేసినటువంటి పరిస్థితి అది పల్నాడులో ఉండేటువంటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలుసు ఆ రోజున జరిగినటువంటి పరిణామం తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను తగలబెట్టడం వాళ్ళ వాహనాలను కాల్ చేయటము దాడులు చేయటము ఇటు తెలుగుదేశం వాళ్ళు కూడా కొంత చోట అక్కడ ప్రతిఘటన జరిగింది తిరగబడ్డారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి దెబ్బలు తగిలి వైసీపీ వాళ్ళకి కూడా దెబ్బలు సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు గురైనటువంటి ఇది మరి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ పార్టీ ప్రచారం చేసుకోవడానికి ఏమన్నా మరి ఏంటండి అభ్యంతరం ఎందుకు అలాంటి అభ్యంతరం వచ్చింది మీకు అది అసలు ఏమీ మాకు ఇబ్బంది లేదు అంటే అసలు కుప్పంలో జరిగినటువంటి ఘటనలు మీరు గమనించండి కుప్పంలో సొంత నియోజకవర్గం ప్రతిపక్ష నేత అతను సొంత నియోజకవర్గానికి వెళ్తే కూడా ఒకవైపు నుంచి పోలీసుల నుంచి నిర్బంధము ఇంకొక వైపున అసలు ఫ్లెక్సీలు చించివేయటమే వైసీపీ వాళ్ళు నేరుగా జెండాలు తీసుకొని పోటీ ర్యాలీలు చేయటము ఇవన్నీ కూడా జరిగినట్టు మీకు గుంటూరు జిల్లాలో అండి గుంటూరులో ఇక్కడ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక ర్యాలీ అక్కడ పొన్నూరు వెళ్తాడే నేను పొన్నూరుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత నారా పొన్నూరు దగ్గర నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జెండాలు తీసుకొని పోటీగా వచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఉద్రిక్త వాతావరణం మీరు జగ్గిపేటలో చూడండి జగ్గిపేటకు వెళ్తే ఆ చంద్రబాబు నాయుడు ఒకవైపు మాట్లాడుతుంటే నేరుగా రాళ్లు వేసినటువంటి సందర్భం ఆ రాళ్లు వేసినటువంటి సందర్భంలో ఒక భద్రతా అధికారికి గాయమైనటువంటి పరిస్థితులు మీరు విశాఖ జిల్లాలో జరిగినటువంటిది ఏమి విశాఖలో పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి ఆ నిర్బంధం అనేటువంటిది చిన్న విషయం కాదు కదా ఒక పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడే జనవాణి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే ఓటల్లో నిర్బంధించి ఒక రకంగా ఏదైనా హత్యాయత్నం కూడా జరిగింది అనేటువంటిది జనసేన నాయకులు చేస్తున్నటువంటి ఆందోళన వాళ్ళ వైపు నుంచి మరి ఇలాంటి పరిస్థితులు ఈ రోజున ఉంటే మరి వైఎస్ఆర్ జిల్లాలో ఏమీ జరగదు ఎల్లమానండి అని అంటే శ్రీనివాసరెడ్డి గారు మరి అలాంటి భరోసా ఇచ్చి ఒకళ్ళ పోలీసులకు వాళ్ళకి ఆదేశాలు జరిస్తే అసలు పోలీసుల చేతులు ఏం లేదండి ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఈ 4 ఏళ్లలో పోలీసులు శాంతి భద్రతను అదుపు చేసేటువంటి అధికారం గాని అలాంటి వాళ్ళకి అది పోలీసులకు లేదండి పోలీసు చేతుల్లో లేదు ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ గాని ఇవన్నీ వ్యవహారాలు అంతా వైసీపీ చేతుల్లో ఉన్నాయి వైసీపీ నేతలు చెప్పినట్టుగా ఈ రోజున పోలీసులు కూడా నడుచుకునేటువంటి పరిస్థితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఎవరి మీద కేసులు పెట్టాలంటే వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టాలి ఎవరి మీద వాళ్ళని థర్డ్ డిగ్రీ పేయించాలి ఇవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను నా ఉద్దేశం నా యొక్క సూచన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సూచన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎందుకోసం ఆయన 40 ఇయర్స్ కొంచెం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కాకపోతే ఇంకో రోజు కడపలో పెట్టుకోవచ్చండి దాని గురించి ఇబ్బంది ఏముంది వాయిదా వేసుకుంటే మంచిది అనేటువంటిది నేను ఈ రాష్ట్రంలో ఘర్షణలు ఉండకూడదు ఎవరైనా సామాన్యులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి కోరుకునేటువంటి వాడిగా నేను చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ వాయిదా వేసుకుంటే మంచిది అనేటువంటిది నా యొక్క కృష్ణాంజలి గారు మరొక విషయం నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అంశం తెలంగాణ ప్రజలకి ఏపీ మంత్రి